ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను సర్వేగంగా పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టు సందర్శించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల జీవనాడని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి మంచి అనుభూతిని పొందానన్నారు. పోలవరం ప్రాజెక్టు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుందన్నారు. కేంద్రం పూర్తి సహకారం అందిస్తే రాబోయే సంవత్సరాల్లో ఖరీఫ్ సీజన్ కు తొలిదశ నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 3,000 మంది కార్మికులు 100 మంది ఇంజనీర్లతో ప్రాజెక్టు నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతున్నట్లు తన సందర్శనలో తేలిందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు ఎస్ఈకే నరసింహమూర్తి, సీనియర్ ఇంజనీర్ సుధాకర్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి ఎం బాలగంగాధర్ తిలక్, మెగా ప్రాజెక్టు మేనేజర్ ముద్దుకృష్ణ, పోలవరం తహసీల్దార్ బి సుమతి తదితరులు పాల్గొన్నారు. మెయిన్ అక్కడ మెయిన్ గోడవర యాక్చువల్లీ మెయిన్ గోడవర అది అంటే ఇది కాదు ఇది కాదు ఎదురు గోడవర పని ఇప్పుడు మనం స్టాప్ చేయడానికి డ్యామ్ కట్టాలి. ఇంకా కొత్త డ్యామ్ ఒకటి కట్టాలి. రాజమండ్రి లేదు కానీ తేడా చెబుతున్నాను. ఆయన ఏమో ప్రతి చిన్న పాయింట్ దగ్గర విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఈయన పెద్ద కన్స్ట్రక్షన్ చేసినా సరే, ఒక మేజర్ యాక్టివిటీ జరిగినా సరే ఈయన మామూలుగా ప్రభుత్వ పరంగా ఉంటున్నారు. నా ఉద్దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఏడాది ఖరీఫ్కి వాటరు తొలిదశ వాటరు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఏదన్నా టెక్నికల్ ఇబ్బందులు వస్తే తప్ప వారికి కూడా ఆ ఆకాంక్ష ఉంది. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన తండ్రి గారు నాకు బాగా తెలుసు. నాతోటి ఒక సందర్భంలో ఆ ప్రాజెక్టు మీద కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత కిందకు వస్తూ మేము మా విలేకరి జర్నలిస్టులు అందరూ అక్కడ ఉంచినప్పుడు మాతోటి మాట్లాడారు. అప్పుడు నేను అడిగాను, పులిచింతల పోలవరం మీరు చేస్తారా సార్? చేసి చూపిస్తాం శ్రీనివాసరావు అన్నారు. నిజంగా నాకు ఇప్పటికి కూడా ఆ మాట నా చెవుల్లో రింగమంటూ ఉంటుంది. సో అది వాస్తవం, నేనేమి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 99 ఆ ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వడ్డీ వీరభద్రరావు గారు, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఎర్ర నారాయణ స్వామి గారు పోలవరం సాధనా సమితి పేరుతో చాలా ఆందోళన చేశారు. వడ్డీ వాటర్ ఇవ్వడానికి అంటే నీటిని విడుదల చేయడానికి, ప్రత్యేకించి లెఫ్ట్ కెనాల్ నుంచి అంటే కృష్ణానదికి కలపడానికి పెద్ద ఇబ్బంది లేదు అనేటువంటిది, రైట్ కెనాల్ని పోలవరం నుంచి రైట్ కెనాల్కి నీరు ఇవ్వటం పెద్ద ఇబ్బంది లేదు అని అధికారులు చెప్తున్నారు. అది నాకు చాలా సంతోషం కలిగించిన విషయం. దీంతోపాటు టర్బైన్లు అవన్నీ నేను చూడటం జరిగింది. ఖచ్చితంగా ప్రతిపక్ష నేత గారు ప్రచారం చేస్తున్న దాంట్లో వాస్తవం లేదని నాకు అర్థమైంది. అనేక ఏమంటాము మెషినరీ పెద్ద ఎత్తున పనిచేస్తోంది, అలాగే లారీల్లో టిప్పర్లు ఇవన్నీ ఒకటేమిటి, వందలాది మంది శ్రమిస్తున్నారు. అధికారులే 100 మంది పైగా ఇక్కడ ఉంటారట, 3,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళందరి శ్రమని మనం అవమానించేలాగా, వారి గౌరవం తగ్గించేలాగా మనం మాట్లాడటం పద్ధతి కాదు. ఎవరు నిర్మి జరిగిందాన్ని జరగని దాన్ని కూడా ప్రచారం చేసుకుని ఒక చిన్న చిన్న డెవలప్మెంట్ ఉంటే చాలు, ఒక శంకుస్థాపననో ఒక ప్రారంభోత్సవనో నేను కనుక్కున్నాను. ఇక్కడ ఏ చిన్న కాంపోనెంట్ ఉన్నా సరే ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజుల్లో చంద్రబాబు గారు వచ్చేసి ఇక్కడ మొత్తం ఏదో జరిగిపోతున్న పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారని ఇక్కడ విన్నాను. అదే జగన్ గారి టైంలో, ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2-3 పెద్ద కాంపోనెంట్స్ చూపించారు నాకు. ఒక పెద్ద కన్స్ట్రక్షన్, అది స్పిల్వే కన్స్ట్రక్షన్ కానీ ఆ తర్వాత ఒక గ్యాప్ 3 కనెక్షన్ కానీ చూస్తే అవి చాలా పెద్ద ఎత్తున జరిగాయి.
కానీ ఆయన వచ్చి ఇక్కడ ఆ గట్టు మీద నిలబడు లేకపోతే ఇంకో చోట నిలబడి ప్రచారం చేసుకోలేదు. అలాగే ఆయన కానీ మంత్రి రాంబాబు గారు కానీ ప్రచారం చేసుకోలేదు. సో ఈ ప్రచార ఆర్భాటం కోసం పోలవరం ప్రాజెక్ట్ని దెబ్బతీసేలాగా దాని మీద ప్రజల్లో ఒక అపోహ కలిగేలాగా రాజకీయ నాయకులు మాట్లాడకూడదనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. అట్లా మాట్లాడటం ద్వారా వారే పలసనవుతారు తప్ప ప్రభుత్వానికో పనిచేసే అధికారులకో లేదా పనిచేసే మెగా మెగా సంస్థకో పెద్ద నష్టం వాటిల్లుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంక 4 రోజుల తర్వాత ఈ గవర్నమెంట్ కూడా నిజమే మీరు చెబుతున్నారు కదా పలానా చంద్రబాబు నాయుడు గారు అసలేం జరగట్లేదు అంటున్నారు చూడండి అని ఆయన అప్పుడు 70-80 కోట్లు పెట్టి జనాన్ని తరలించారు కదా ఖర్చులు పెట్టి బస్సు వచ్చి మనమే తప్పుపట్టక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు రాజశేఖర రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకొచ్చి దీనికి ఒక రూపం తీసుకొస్తే ఆ తర్వాత ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బదులు ఆ ప్రాజెక్టు డబ్బులు కనుక ఇక్కడ కనుక పెట్టి ఖర్చు పెట్టి చేయించి ఉన్నట్టయితే ఆయనకు కూడా మంచి పేరు వచ్చేది. కానీ అప్పుడు మాబోటి వాళ్ళని చెప్పినా వ్యా అంటే చెప్పడం అంటే పర్సనల్గా చెప్పడం కంటే కూడా వ్యాసాలు వార్తలు రాసి ఇవన్నీ చేసినా కూడా వారు వాటిని పరిగణలో తీసుకోలేదు. వారే నేనే కాదు చాలామంది రాజకీయ నాయకులు ఎందుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ నాకు ఇప్పుడు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సీజన్లో పట్టిసీమ మోటార్ ఆన్ చేయలేదు, కిందటి సీజన్లో కూడా పట్టిసీమ మోటార్ ఆన్ చేయలేదు. అంటే 2 సీజన్లలో అవసరం లేకుండా పోయింది వర్షాల వల్ల కానీ కృష్ణా నదిలో పులిచింతల డ్యాంలో నీరుండటం వల్ల కానీ. సో అంటే అది తెలివైన నిర్ణయమా కాదా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో నా ఆకాంక్ష ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటిది బహుశా వచ్చే కొద్ది నెలల్లో వేసవికాలం జూన్ వరకు బాగా ఫాస్ట్గా జరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. ఆ ప్రకారం జరిగి సత్వరమే ఈ కుడి పోలవరం కుడికాలకు ముందుగా నీరిచ్చి ఆ తర్వాత ఎడం కాలకు కూడా నీరిచ్చే పరిస్థితికి రావాలని. అలాగే జల విద్యుత్ ప్రాజెక్టు చూస్తే చాలా అబ్బురంగా ఉంటుంది. ఆ కొండలు తొలిచిన తీరు, దానికి చట్రాలు అమరుస్తున్న తీరు ఇవన్నీ కూడా. సో అవన్నీ నిజానికి ఏ ఇంజనీరింగ్ కాలేజీలో అయినా సరే సివిల్ ఇంజనీరింగ్ అయినా మెకానికల్ ఇంజనీరింగ్ అయినా